हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। मी अंदर की मुंदुगा उगादी शुभाकांक्षलु अंडी। वीरंदरू ई संवत्सरं आयु आरोग्य ऐश्वर्यालतो वर्धिल्लालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अंडी। ई रोजु उगादी पचडी एला चेसुकोवालो चूद्दाम अंडी। षड्रुचुल उगादी पचडी एला चेयालो चूद्दाम। इदि चिंतपंडु पुलुसु अंडी। चिंतपंडु रसमु, चिंतपंडुनि ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇలా రసం తీసుకోవాలి। ఇది మామిడికాయ ముక్కలండి, పులుపు। ఇది కారం అండి, ఉప్పు, తీపి కోసం బెల్లం అండి, ఇది చేదు కోసం వేప పువ్వు। ఈ వేప పువ్వుని పువ్వు మాత్రమే ఇలా తుంచి పక్కన పెట్టుకోవాలండి। పువ్వు ఏదైతే ఉందో పువ్వు ఒకటే తీసి పక్కన ఉంచుకోవాలి। ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి। ముందుగా ఇందులోకి చింతపండు రసము, కొత్త చింతపండు రసము, కొత్త చింతపండు తీసుకొచ్చుకొని ఇలా నానబెట్టుకొని రసం తీసుకోవాలండి। ఇందులోనే కొత్త బెల్లం అండి, ఇది కూడా తీపికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి। మొత్తం బాగా కలుపుకోవాలండి। బెల్లం మొత్తం బాగా కరిగిపోయేదాకా ఇలా బాగా కలపాలి। ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందామండి। ఒక అరటిపండుని కూడా దీనిలో చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి। చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది। ఒక అరటిపండుని మొత్తం వేస్తున్నానండి। ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। కొద్దిగా కారం కూడా వేసుకుందాము, కొద్దిగా salt కూడా వేసుకోవాలండి। ఇప్పుడు కొద్దిగా వేప పువ్వు కూడా వేసుకుందాము, చివరగా కొద్దిగా పుట్నాల పప్పు అండి, కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకుందాము। మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందామండి। ఇంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయ్యింది। మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకొని ఆయు ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నానండి। మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి। థాంక్యూ।